ఒకమారు ల్యాండ్ మైన్ జరిగింది బస్సులో. నలుగురు డ్రైవరు నలుగురు ఐదు మంది చనిపోయినారు బాంబు బ్లాస్ట్ పెట్టే బస్సుకు. కరీంనగర్ జిల్లాలో జరిగింది. నేను విజిట్ చేస్తే బాగుంటుంది అని చీఫ్ మినిస్టర్ పోయేస్తాము పోయినాను అన్నాడు. పోయినాను నేను సైట్కి వెళ్ళి చూద్దాము ఎందుకంటే కొత్త కదా నాకు కూడా ఈ ల్యాండ్ మైన్స్ ఇవన్నీ చూడాలని అన్నప్పుడు వాళ్ళ ఆఫీసర్స్ అంతా వద్దు సార్, ఎందుకు రండి సార్, ఏరియా బాగలేదు, పరిస్థితి అది ఇది అన్నారు. అదే ఏరియా పరిస్థితి బాగలేదని హోంమంత్రిగా ఇంత దూరం వచ్చే సైట్కి పోకుంటే జనం ఏమనుకుంటారు నన్ను అని పోయినాం. పోయినాం చూసినాం వచ్చేసినాం అండి. తర్వాత ఒక ఆలోచన వచ్చి ఈ ఇన్స్పెక్టర్ స్థాయి లెవెల్ వరకు ప్రతి జిల్లాలో సమావేశాన్ని నిర్వహించాను. ఎందుకంటే పోలీస్ ఫోర్స్కు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని, ఆత్మస్థైర్యం కోల్పోయినారు యాక్షన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు అనేది ప్రభుత్వం ఎంత మేరకు మా తరపున నిలబడుతుంది అని. సరే ప్రతి జిల్లాలోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి అప్పుడు హోంమంత్రి రివ్యూ చేయడం అంటే పెద్ద విశేషం. చేసినాం, చేసినాక వాళ్ళే వాళ్ళ సమస్యలు ఏవో చెప్పుకుంటారు కదా. అప్పుడే జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడి కొన్ని ఇచ్చాం. ఎందుకంటే ఒక వ్యక్తి కాల్పుల సమయంలో చనిపోయినాడు అనుకోండి ఉద్యోగి, అంటే ఎస్ఐఓ పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళకు ఉద్యోగం ప్రాణమైతే తెచ్చిలేదు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వటం జరిగింది. వారి ఫ్యామిలీలో ఒకరికి ఉద్యోగం, తర్వాత వారికి చనిపోయిన వారికి అప్పుడు ఎస్ఐగా ఉండింటాడు. ఎస్ఐగా ఉండి ఎస్ఐగా రిటైర్ అయినాడు అనుకో, ఆ రిటైర్ అయినది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇచ్చిన. ఒకవేళ అతను అట్టే కంటిన్యూ అయింటే ఒక ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగి రిటైర్ అయినాడు, ఆ ఇన్స్పెక్టర్ ప్రమోషన్కు కావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం అంటే ప్రాణం తప్పనిచ్చి మిగతా అన్నీ ఇచ్చిన. ఓకే, అందువల్ల వాళ్ళకు కూడా కొంచెం ఆత్మస్థైర్యం రావడము, శాంతి భద్రతలను కొంచెం కంట్రోల్ చేయడం జరిగింది. అందువల్ల మంచి పేరు వచ్చింది దాంట్లో. అవలీలుగా మీరు విజయాన్ని అందుకున్నారు. నన్ను కూడా అన్నారు ఈ ఎంత ఇబ్బంది నువ్వు చాలా చొరవ తీసుకుంటున్నావే అని. ఏముందులేవా, పుట్టినాక ఎప్పుడో తురు సావాల్సిందే కదా, పుట్టిన మరో నిమిషం నుంచి 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ ఎప్పుడో తురేం పోవాల్సిందే కదా, ఉండం కదా. ప్రజల కోసం జరిగి ఏదన్నా దుర్ఘటన జరిగినా ఐఎమ్ హ్యాపీ, నేనేం బాధపడలేను.